బీడీ కార్యక్రమంలో టేకేదారులను బీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుందని, బీడీ కార్మికులకు పెన్షన్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 2000 రూపాయలు ఇస్తున్నట్టు జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణము, జగిత్యాల మండలం, రాయకల్, సారంగాపూర్ మండలాలకు సంబంధించిన టేకేదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, ఇంద్రమ్మ కాలనీ అని మొదలు పెట్టిన జీవన్ రెడ్డి ఒక ఇల్లు కట్టలేదని, పునాదులోనే వదిలేశారని, 2009లో ఓడిపోయిన జీవన్ రెడ్డి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఎక్కనాడని, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక్క అని కానివ్వలేదని, ఒక్క రూపాయి తెలియదని అన్నాడు. 2009లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎల్లమ్మ జగిత్యాలకు నర్సింగ్ కళాశాల తెచ్చి భవనానికి శిలాఫలకం వేసిన తర్వాత జీవన్ రెడ్డి అడ్డం పడి కళాశాల భవనానికి జాగ ఇవ్వనివ్వలేదని, పైసా రాకుండా అడ్డుపడ్డాడని అన్నారు. వేరే సమస్యలు పరిశీలిస్తాం. మీకే కాదు, వాళ్ళు ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ రాదో 30% వాళ్ళకు కూడా, ఎవరైనా బీడీ కర్మలు కాదు వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇంకా వేరే విషయాలు ఉంటే కూడా తప్పనిసరి ప్రయత్నిస్తాం. ఎందుకంటే భారతదేశంలో అన్ని సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు, రైతుల రైతు బీమా, బీసీ బంధు, రైతు దళిత బంధు, వృత్తి పనులకు, వృత్తిదారులకు ఎంకరేజ్మెంట్ ఎంతో ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకోసం మేము తప్పనిసరి కృషి చేస్తాం. అలాగే మీరు ఈ 10-12 రోజులు అనుకుంటా, ఈ 12 రోజులు మన డాక్టర్ సంజయ్ గారి కోసం కృషి చేయాలని నేను మరి నేను ప్రత్యేకించి మీకు విజ్ఞప్తి చేస్తూ, బీడీ కార్మికులను మన ప్రభుత్వం చేతనంచుకున్నది, మంచి కాపాడుకున్నది. కొంతమంది నాన్ పిఎఫ్ వాళ్లకు రాలేదనే కొంత తప్పన మేము చెప్తా ఉంటున్నట్టు, మేము అచ్చనలో తీసుకుంటుంటే రాదని చూస్తుంటే అచ్చనలు చెప్తున్నట్టు మాకు ఎక్కువ బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే కొద్దిగా ఉంటుంది కదా కోటి దోముతుళ్ళు ఇక్కడ అని చెప్పారు. అయితే దానికి ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏదన్నది, మీరు చాలా సమస్యలు చెప్పారు, రమణ గారు దాని విషయంలో డీటెయిల్గా మాట్లాడతారు. కొన్ని విషయాలు మరి మీ ప్రేమతోటి ఒక్కరిసారి మీ సహకారంతో కలిసి నేను ఇవాళ రాయకల్ మండలం అనుకోండి, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం 2009 నుంచి 2014 వరకు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు వారు ఇన్ఛార్జ్గా ఉండే ప్రభుత్వం పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యులు మధుయాస్కి గౌడ్ గారు. ఆ సందర్భంలో రాయకల్ మండలంలో కానీ, జగిత్యాల పట్టణంలో కానీ, జగిత్యాల మండలంలో కానీ, సారంగాపూర్లో కానీ, పీర్పూర్లో అప్పుడు ఒక్కడే మండలం ఉండేది, ఏమన్నా ఒక పని చేసిందా అని చెప్పి సందర్భంలో ఒక్కసారి మీరంతా విద్యావంతులు, మీరు పోయి ఆలోచన చేస్తున్నారు, మీ మీ గ్రామాలలో పెట్టు కాగితం పట్టణం చూడాలి, ఏమన్నా చెప్తే మీరు కమ్యూనిటీ పిలిచి అంటారు. అప్పుడు రత్నాకర్ గారు వారిద్దరు మంత్రులు, రోడ్ల మంత్రి, అది ఒక్కటి చేసింది, అది కూడా వారు రోడ్ల మంత్రి ఉన్నప్పుడు. 9 నుంచి 14 వరకు ఓడిపోతే అస్త్ర సన్యాసం చేసినట్టే, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎంపీ ఉన్నారు, మంత్రులు ఉంటారు, 7 మొయిదులు వచ్చిన ఆచరణ ఏమున్నాయి. పాత బస్టాండ్లో 100 పడకల ఆసుపత్రి ఉన్నది, పాత బస్టాండ్లో 100 పడకల ఆసుపత్రి ఉన్నది, దానికి సమానంగా మళ్ళీ 100 పడకల మాతా శిశు ఆసుపత్రి మంజూరు చేయించాలని చెప్తున్నా, అప్పటిగా మంజూరు చేయించాలి. కథాపరక సహకారం అనుకోకుండా అప్పుడు కొంత మెడికల్ కాలేజీ కావాలని చెప్పి కరీంనగర్లో పోటీ ఇవ్వడం, జగిత్యాలలో పడ్డా అంటుంటే నేను కూడా నా దగ్గర కూడా వచ్చాను మెడికల్ కాలేజ్ సహారా సంతే మైండ్లో పెట్టుకున్నా, అనుకున్నా తీసి కాదు, కానీ నేను కూడా ప్రజల మెడికల్లో అసోసియేట్ ప్రొఫెసర్ చేసినా. సరిగ్గా ఎలక్షన్ కావా 10 రోజులు ఎన్ఎస్కే ఎలక్షన్ ఏం సంజయ్ ఎట్లా అంటే గెలుస్తున్న సార్ అని చెప్పిన, అప్పటికే నాకు అర్థమైంది మీరు అందరూ నాకు గెలుస్తున్నారు, గెలుస్తున్నారు అర్థమైంది. తమ్ముడు లక్ష్మీనారాయణ లాంటి వైసీపీ ఉన్నారు, కాంగ్రెస్ రాజ్యవహిస్ మరి ఎంటర్ చేయడు ఏం కనాలని మీరు అందరూ పనిచేస్తున్నారు, కేశవులందరూ మొదటి చూడండి అంటే ముఖ్యమంత్రి గారిని ఏమన్నా గారి మాట్లాడి చేశారు, సార్ నేను గెలుస్తున్నా, ఒక డాక్టర్ ప్రొఫెసర్గా పనిచేశాను సార్, మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పాను. సార్ చెప్పాను మెడికల్ కాలేజ్ ఎందుకు అడిగిందంటే ఒక కాలేజ్ కాదు, కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా నేనేం చెప్పిన 100 పడగలనే కాదు, 100 కాదు
650 పడకల ఆసుపత్రి కంపల్సరీ ఇయాలి ఇయాలి వచ్చింది కరోనా తర్వాత అనౌన్స్మెంట్ చేసిన ఆరు ఫస్ట్ చేసారు తర్వాత నాగర్ కర్నూలు రామగుండ మళ్ళీ ఎమ్మెల్యే సార్ చెప్తే 8 మొదటి విడతలు వచ్చింది వస్తే ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ వస్తుంది పర్మిషన్ కావాలి దానికి ఫస్ట్ పర్మిషన్ జగిత్యాల మెడికల్ కాలేజ్ తెలంగాణకు అదనంగా 150 వైద్య విద్యార్థులు అని చెప్పి స్పష్టంగా నిబంధన వచ్చింది మిత్రుద్దాము చెప్పినట్టుగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను దెబ్బతీయాలని చెప్పని సిగరెట్లను ప్రోత్సహించాలని చెప్పని సిగరెట్ పరిశ్రమ దారులతోని కుమ్ముకైనప్పుడు పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్యమ నేపథ్యంలో ఆనాడు బీడీ కార్మికులను కూడా కర్మీ రిపోర్ట్ తరలించి కలెక్టరేట్ మీద ఎట్టి పరిస్థితుల్లో బీడీ పరిశ్రమ కొనసాగవలసిందే బీడీ పరిశ్రమలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు అక్కజెల్లెళ్ళు అందరూ కూడా నాకు చిన్ననాటికెళ్ళి సన్నిహితులు అదే విధంగా మా బంధువులు కూడా కులబంధువుల విషయాలు కూడా స్పష్టంగా మనం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించినాం దానికి అనుగుణంగా ఈ పరిశ్రమ వాస్తవం చూసినట్టయితే కమిషన్ ఏజెంట్ అయిన వారు జగిత్యాల పట్టణంలో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అందులో ఎక్కడ సత్తన కావచ్చు సత్తనతో పాటు ఇంకా చరిత్ర లేదు ఇప్పుడు మన మధ్య లేరు వాళ్ళతో సాయంత్రం ఏంటంటే కూర్చొని మాట్లాడే అవకాశం నాకు ఉండే అంత సన్నిహితమైనటువంటి మిత్రుడు ఈ పరిశ్రమలో ఉన్నటువంటిది అంత మంచి పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలకు ఉపాధి అవకాశం కల్పించడం వల్ల కుటుంబాలను నడిపే పరిస్థితి ఉండే నేనున్నది చిన్నాడు జగిత్యాల నడిపొడ్లు ఉండేటువంటి మార్కెట్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే ఇళ్ళన్నింటిలో కూడా బీడీలు చుట్టినప్పుడు నేను కూడా చిన్నప్పుడు పెట్టుకున్నాను అలవాటు నాకు ఉన్నది అంతకు నేపథ్యం ఉన్నది కరీంనగర్ లోక్సభ ఎన్నికలలో ఆ ఫోటో కూడా బయటకు వచ్చినాయి అంటే ఇంతటి అనుబంధం ఉన్నటువంటి పరిశ్రమ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు మా బంధువులు మన దగ్గర వాళ్ళు మనం పడుతున్నటువంటి బాధకు అనుగుణంగానే ఆనాడు నాకు వచ్చిన అవకాశాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమంతో ముందుకెళ్ళాం కేంద్ర ప్రభుత్వం నేటున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జిఎస్టీ అంటూ పెట్టి చివరికి బీడీ పరిస్థితి కూడా వాళ్ళటువంటి పరిస్థితి ఏమంటారు కదా ఆ దాటికాయ పడితే ఇట్లా పరిస్థితి వస్తుందో అన్నట్టు ఉదాహరణ ఉండే పడ్డాడు అసలే పరిశ్రమ నడుస్తలేదు అంటే ఈ నడవనటువంటి పరిశ్రమ మీద కూడా పనిచేసినటువంటి పాపం అనేటువంటి ప్రభుత్వం కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పని చేస్తుంది అవునా కాదా రావడం తప్పకుండా కదా అర్థమైతే నేను చెప్పేది అబద్ధమైతే అవసరం లేదు మరి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకనాడు కమిషన్ ఏజెంట్లను చూసుకుంటూ ఈర్షపడే పరిస్థితి ఉండే నాకు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సాయంత్రం సంతోషంగా డోర్లే అని చెప్పంటే కమిషన్ ఏజెంట్ల పరిస్థితి కానీ కమిషన్ ఏజెంట్ల పరిస్థితి దుర్భరంగా తన విషయం ఈనాడు ఈ వేదిక మీద మీరు మాట్లాడుతుంటుంటే గతంలో కవితమ్మ గారి యొక్క నాయకత్వంలో సంజయ్ సోదరు యొక్క సహకారంతో ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు పదే పదే కలిసి మాకు పెన్షన్లే ప్రవేశపెట్టండి అని చెప్పి మీ విజ్ఞాపన చేస్తే ఈ బీడీ పరిస్థితులు ఉండే నాయకులు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కవితమ్మ ద్వారా కనిపించినటువంటి ఎప్పటికీ మనం మర్చిపోతున్న బాగేస్తున్నాం దానికి అనుగుణంగా 2000 రూపాయల పెన్షన్ అనుగుణంగా కొన్ని సమస్యలు వచ్చినాయి 2014 కట్ ఆఫ్ ఉన్నటువంటి దాన్ని 2023 జరిగిన చెప్పే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఈ మధ్యనే కొరటలో జరిగినటువంటి సమావేశంలో అక్కడ అభ్యర్థి సంజయ్ గారు తెలియదు అంటే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించి ఈ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత మాది 2023 ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏ మందిరకు కూడా పింఛనిస్తనేటువంటి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మనం ఇస్తున్నాం కేవలం 2000 రూపాయలు కాదు వచ్చే ప్రభుత్వంలో 3000తో ప్రారంభమై 5000 రూపాయలు ఇచ్చేటువంటి బాధ్యత సీఎం కేసీఆర్ సూచనలు స్పష్టంగా మనం చేస్తున్నా మండలంలో కానీ జగిత్యాల మండలంలో కానీ చిత్ర పట్టణంలో కానీ సో సంజయ్ కుమార్ గారు అటు రాజశేఖర్ గౌడ్ గారు మీరు ఇచ్చినటువంటి పనులన్నీ కూడా మీ కళ్ళకట్ట ఉన్నాయి కనుక దానికి అనుగుణంగా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాదే చెప్పండి మనసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు కృతజ్ఞతలు.